కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు దశాబ్దాలు వేడి చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే, యుఎస్లో వాళ్ళకొని పెట్టుకుని వాళ్ళకు ఉన్నాయి, మన ఇండియాలో లేదు. మనోళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. నాకెవరో చెప్తే నేను మన సుప్రీంకోర్టు సీజేఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు. మన హైదరాబాద్లో అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు. తర్వాత హైకోర్టు జడ్జి అయిన వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు. ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు. నేను వారిని ప్రార్థించాను. హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా, మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, ఇక్కడ పెట్టండి, మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. వారు దయదలిచి, ఎస్, నేను ఇక్కడ పెరిగిన వాడిని, నాకు కూడా ప్రేమ ఉంది, తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా వారు ఉపన్యాసంలో చెప్పింది, మీరందరూ అక్కడ అని ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని, హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చు అయినా మంచిది అని చెప్పి ఖర్చుకు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అడ గమనించి వాటి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు, ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. దానికి నెలకు ఒక కిరాయి ఇల్లు తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి, కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాని అంతా మంచిగా చేసినాం. దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి కదా అంతర్జాతీయ స్థాయి. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద. ఏడాదికి 1 కోటి 60 లక్షల రూపాయలు దానికి కిరాయి కడుతున్నాం. సరే, బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా, ఏ సంస్థ అయినా పెరుగుతుంది. మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది, దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగ 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించడం, 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాన్ని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు, వెల్కమ్ చెప్పినాం. ఇది దీని వ్యవహారం. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సాగు కొట్టిండ్రు. అరే, ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించడం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్ట, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ మీరు కొట్టుకుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు, నేను అడుగుతున్నాను, హైదరాబాద్ నువ్వు కూడా ఇన్నే బతికినవు, గడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా, ఇలా